అందరికీ ఎప్పుడో ఒకసారి మోకాల నొప్పి వస్తుంది. మోకాలే కాదు, వేరే కీళ్ళ నొప్పులు కూడా రావచ్చు. కానీ మాటల్లో మనం వింటూ ఉంటాం, మోకాల్లో గుజ్జరిగిపోయింది, గ్రీస్ తగ్గిపోయింది, దాన్ని ఫిల్ చేయడానికి ట్యాబ్లెట్లు తింటున్నాను, ఇంకేదో మందులు తింటున్నాను. వీటి గురించి రెండు విషయాలు వివరిస్తాను. మోకాల్లో కానీ ఏ కీళ్ళలో కానీ ఏముంటాయి? ఫస్ట్ రెండు ఎముకలు ఉంటాయి. వాటి ఎముక రెండు భాగాలు ఒకదానికొకటి ఆపోజిట్లో ఉంటాయి. దాని చుట్టూ ఒక కంపార్ట్మెంట్ ఉంటుంది. దీనిలో మనం సైనోవియల్ కంపార్ట్మెంట్ అంటాం. జాయింట్ అనేది, కీలు అనేది ఒక రూమ్, కంప్లీట్లీ సీల్డ్ రూమ్. ఈ రెండు బోన్స్ మధ్యలో, ఎముకల మధ్యలో చాలా ద్రవ పదార్థం ఉంటుంది. దీని పేరు సైనోవియల్ ఫ్లూయిడ్. మీరు గుర్తుపెట్టుకోండి, ఈ సైనోవియల్ ఫ్లూయిడ్ని మనం తరచుగా గ్రీజ్ అని, గుజ్జ్ అని వేరే వేరే మాటలతో మనం పిలుస్తాం. ఈ బోన్స్ సరిగా జాయింట్లో ఉండడానికి ఎన్నో కండరాలు బెనిఫిట్ చేస్తాయి. ఆ కండరాల నుంచి వచ్చేటువంటి లాస్ట్ టెండన్స్ ఈ బోన్స్కి, ఎముకలకి గట్టిగా అంటుకొని ఉంటాయి. అందుకనే మనం నడిచినా పరిగెత్తినా జాయింట్ ఊడిపోవడం లే కదా. పైన నుంచి గెంతినా కూడా మనకేమీ కావటం లేదు. వయసు పెరిగే కొద్దీ, లేక కొన్ని ఆటోఇమ్యూన్ డిసీజెస్ వల్ల కానీ, లేదా కొన్ని మైక్రోన్యూట్రియంట్స్ అంటే మన ఆహారంలో ఉండేటువంటి పోషక విలువలు తగ్గినప్పుడు కానీ, కొన్ని తెలియని కారణాల వల్ల కానీ, ఏదైనా సరే మన కండరాల్లో శక్తి తగ్గినప్పుడు అది ఏమవుతుంది, ఈ బిగు తగ్గిపోతుంది. మామూలుగా ఉదాహరణకు ఒక మోకాల్లో మన హ్యామ్స్ట్రింగ్స్, క్వాడ్రిసెప్స్, అడక్టార్, అబ్డక్టార్ ఇవన్నీ మసిల్స్ ఏం చేస్తాయంటే మన జాయింట్లో ఉండేటువంటి బోన్స్ని లాగి పట్టుకుంటాయి. లాగితే ఏమైంది, ఎక్కువ స్థలం ఏర్పడింది. ఎక్కువ స్థలం అంటే ఎక్కువ రూమ్ సైజ్ పెరిగింది అంటే ఎక్కువగా సైనోవియల్ ఫ్లూయిడ్ ఊరడానికి అవకాశం దొరికింది. సో ఒక కీలు సరిగా ఉండాలి అంటే దానికి కావాల్సింది మంచి ఎముకలు కాదు, కీలు చుట్టూ ఉండేటువంటి కండలు. షోల్డర్ జాయింట్ కానీ, నీ జాయింట్ కానీ, హిప్ జాయింట్ కానీ, మీ మసిల్స్ అన్నీ సరిగ్గా ఉంటే జాయింట్స్లో ఉండేటువంటి స్పేస్ సరిగా ఉంటుంది, సైనోవియల్ ఫ్లూయిడ్ సరిగా ఉంటుంది, మీకు శబ్దాలు కూడా రావు. అయితే మనకి ఎలా తెలుస్తుంది మనకు ప్రాబ్లం వస్తున్నట్లు? మొట్టమొదట అన్నిటికంటే శబ్దమే ముఖ్యం. చిన్న ఏదో కీల్లో కొంచెం ఇసుకేస్తే ఎలా ఉంటుంది సౌండ్? కిస్సు కిస్సు సౌండ్ రావచ్చు. కొన్నిసార్లు టక్ టక్ సౌండ్ రావచ్చు. కొన్నిసార్లు స్టిఫ్నెస్ ఉండొచ్చు, జాయింట్ పూర్తిగా ఫోల్డ్ కాదు, అయినా మనం జబర్దస్తి దాన్ని బెండ్ చేసి చూస్తుంటాం, పద్మాసనం వేస్తాం, వీరాసనం, వజ్రాసనం. ఎందుకంటే ఇలా వేస్తే అది సాగిపోతుంది, కానీ అలా కాదు. జాయింట్ టైట్గా ఉండడం కానీ, దానిలో శబ్దాలు రావడం కానీ ఇవన్నీ ఏం చెప్తున్నాయి అంటే మీ కండరాలు దృఢంగా లేవు, కాబట్టి వాటి మధ్యలో ఉండే స్థలం తగ్గిపోతుంది. స్థలం లేనప్పుడు సైనోవియల్ ఫ్లూయిడ్ తక్కువ అవుతుంది, అందుకే జాయింట్ స్టిఫ్ అయిపోతుంది. మనం అనుకున్నట్లు ఏదో ట్యాబ్లెట్లు తింటే, గ్లూకోజమైన్ ట్యాబ్లెట్లు, డయాసెరిన్ ఎన్నో రకాలు మార్కెట్లో ఉన్నాయి. నిజంగా అవేవి మీ గుజ్జుని తయారు చేయవు, సైనోవియల్ ఫ్లూయిడ్ని తయారు చేయవు. ఇంకా అవసరానికి అనవసరంగా మనం ఎన్నో ఏళ్ళు ఆ ట్యాబ్లెట్ తిని తిని కడుపు చెడిపోతుంది, కానీ నిజానికి గుజ్జు ఏమీ తయారు కాదు. ఇది ఒక పెద్ద అపోహ. అలా అయితే అమెరికాలో ఎవరికి ఆస్టియో ఆర్థరైటిస్ ఉండకూడదు. ప్రపంచంలో అందరికంటే ఎక్కువ కీళ్ల వ్యాధి అమెరికన్స్కే ఉంది. ఎందుకంటే వాళ్ళు బరువుగా ఉంటారు, ఎత్తుగా ఉంటారు. తర్వాత కొండల్లో ఉండే, కొండ ప్రాంతాల్లో ఉండేటువంటి మనుషుల్లో కూడా మోకాళ్ళు తొందరగా అరిగిపోతాయి. మనం అనుకున్నట్లు కొండెక్కగానే కాళ్ళు దృఢమవుతాయి, కానీ బోన్స్ కూడా జాయింట్స్లో అరిగిపోతాయి. ప్లెయిన్స్లో ఉండే వాళ్ళవే చాలా ఎక్కువ రోజులు ఉంటాయి. ముఖ్యంగా ఆఫ్రికా దేశస్తులు మోకాళ్ళు తొందరగా చెడిపోవు, ఎందుకంటే చాలా కాలం వాళ్ళు ప్లెయిన్స్లో నడుస్తుంటారు. కానీ కొండల్లో ఉండే వాళ్ళకి, మన హిల్ ట్రైబ్స్ అందరిలో కూడా మోకాళ్ళ వ్యాధి మామూలు మనుషుల కంటే ఎక్కువగా ఉంటుంది. ఇది ఎందుకు? వాడకం వల్ల. అయితే మనం ఏం చేయాలి? మీ మోకాళ్ళ మొదటి శబ్దం రాగానే, లేదా గరుకుతనం ఫీల్ కాగానే, టైట్ ఫీల్ కాగానే మీరేం చేయాలి? మీ మోకాళ్ళ చుట్టూ ఉండేటువంటి కండరాలకి సంబంధించిన వ్యాయామాలు మొదలుపెట్టాలి. కానీ పద్మాసనములు కూర్చోవడం, వజ్రాసనము, వీరాసనము, ఎక్కువగా పరిగెత్తి మెట్లెక్కడం ఇవి మాత్రం వ్యాయామాలు కాదు.
సెలెక్టివ్ నీ కండిషనింగ్ ఎక్సర్సైజెస్ అంటాం. ముఖ్యంగా అవి స్టాటిక్ ఎక్సర్సైజెస్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఈ చేతిని ఇలాగే పెట్టి టైట్గా పెడితే ఇది స్టాటిక్ ఎక్సర్సైజ్, కానీ ఇది డైనమిక్ ఎక్సర్సైజ్. దీనివల్ల ఏమవుతుంది, ఈ కీలు ఇంకొంచెం ఇబ్బంది ఇస్తుంది. కానీ దీన్ని స్టాటిక్గా ఇలా పట్టుకుంటే ఏమవుతుంది, ఈ కండలన్నీ ఐసోమెట్రిక్ కంట్రాక్షన్ అవుతాయి, ఈ జాయింట్లో ఉండే స్పేసు పెరుగుతుంది. సో మీరు నోట్ చేసుకోండి, స్టాటిక్ ఐసోమెట్రిక్ ఎక్సర్సైజెస్ అంటే ఎక్కువగా కదలిక లేకుండా కండరాలు కంట్రాక్ట్ చేస్తూ మంచి టెన్షన్ని మసిల్లో క్రియేట్ చేస్తే మన జాయింట్లో ఉండే స్థలం పెరుగుతుంది. సైనోవిల్ ఫ్లూయిడ్ క్రమంగా, దీనికి వయసుకు సంబంధం లేదు, ముసలివాళ్ళు కూడా మనం నీ స్ట్రెంగ్నింగ్ ఎక్సర్సైజ్ మనం చేస్తూ ఉంటే మీకు అరుగుదల నుంచి తప్పించుకోవచ్చు. ఆల్రెడీ అరిగి గ్రేడ్ 2 గ్రేడ్ 3 ఆస్టియోఆర్థ్రైటిస్ ఉన్న వాళ్ళు కూడా వ్యాయామము చాలా ముఖ్యమైన ఉపయోగం ఉన్నటువంటి పద్ధతి. సో దీన్ని మీరు తప్పకుండా పాటించాలి. అదేవిధంగా నొప్పి ఉన్న పనులు చేయకూడదు, ఎప్పుడు ఇంట్లో కూడా చెప్పులు వేసుకోవాలి, మెట్లు ఎక్కేటప్పుడు నిదానంగా ఎక్కాలి. మెట్లు ఎక్సర్సైజ్ కాదు సుమా, మెట్లు ఎక్సర్సైజ్ ఎప్పుడవుతాయంటే ఆల్రెడీ రన్నింగ్ చేసి వచ్చి బాడీ వామ్గా ఉన్నప్పుడు మెట్లు ఎక్సర్సైజ్. కానీ బెడ్లో నుంచి లేచి సడన్లీ 3 ఫ్లోర్లు ఎక్కితే మోకాలికి ఇబ్బంది. సో నిజంగా స్టేర్ క్లైంబింగ్ ఇస్ నాట్ ఏ వెరీ సౌండ్ ఎక్సర్సైజ్ ప్రోగ్రామ్. తర్వాత నొప్పి ఉన్నప్పుడు బలవంతంగా దాన్ని ఫోల్డ్ చేయడం చేయకూడదు. మీరు నిజంగా నడవలేకపోతే సైకిల్ తొక్కండి, ఎందుకంటే మన బరువు సైకిల్ మీద ఉంటుంది. అది కూడా చేయలేకపోతే స్విమ్మింగ్ పూల్లో నడవండి, ఎందుకంటే మన బరువు నీళ్ళల్లో చాలా తేలిగ్గా ఉంటుంది, మోకాళ్ళకి ఎక్కువ శ్రమ ఉండదు. అది కూడా చేయకపోతే పడుకొని వ్యాయామాలు చేయండి. సో నొప్పిని రెస్పెక్ట్ చేయండి, రెస్పెక్ట్ ది పెయిన్. అంతేగాని నో పెయిన్ నో గెయిన్ అనే సామెత అబ్సల్యూట్లీ రాంగ్. ఇంకా ప్రాబ్లమ్స్ ఉంటే మీరు మీ డాక్టర్ని సంప్రదించి సరైన అడ్వైజెస్ తీసుకోవాలి, కానీ వ్యాయామాన్ని మాత్రం మీరు పూర్తిగా వదలకూడదు.